बम्मा सकल सौभाग्यवती रेवती देवी तल्लिये दयालल्लवेल्ली बिरियगनु सकल सौभाग्यवती रेवती देवी तल्लिये दयालल्लवेल्ली बिरियगनु अडुग के भले कृष्ण इदे चेप्तुन्नानु
నీ పంచపాండవల పరాక్రమం అంతా ఒక ఎత్తు, నా మేనల్లుడి వీరవిక్రమం ఒక ఎత్తు. జ్ఞాపకం ఉంచు సుభద్ర, ఇంత వీరపుత్రుని కన్నందుకు అన్నగారు ఏం వరం ఇస్తారో అడుగు. కొరుకో సుభద్ర, ఏ వరమైనా సరే ఇచ్చేస్తా. చేసి నా కోడలైతే చాలు, ఇంతకన్నా నాకేం వరం కావాలన్నాయా? ఇది ఒక పెద్ద వరమేనా సుభద్ర? అమ్మాయి పుట్టినప్పుడే మీ కోడలు అనుకున్నాం. ఏం రుక్మిణి? అవునవును. సుభద్ర, సందేహిస్తున్నావా? ఇంకా సందేహం. ఇది శశి నీ కోడలు సరేనా? సుభద్ర, ధర్మరాజును, భీమార్జున కుల సహదేవులను, కుంతీదేవిని, ద్రౌపదిని కుశలమడిగినానని ప్రత్యేకంగా చెప్పమ్మా. జాగ్రత్తమ్మా సుభద్ర, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైభవంలో మమ్మల్ని మర్చిపోతావేమో. నవ్వుతూ అన్నా, అటువంటి మాటలు కష్టంగా ఉంటాయి వదినా. పోనీ, ఏమయ్యా అల్లుడా, నువ్వు మా దగ్గర ఉండరాదు? నేనున్నాను. శశిని మా ఊరు తీసుకెళ్తున్నారా? బాగుంది, తండ్రిని మించిన కొడుకే అనిపించాడు. అవునవును, చాలా బాగుంది. రమ్మరా, నేను బావతో పెడతాను. పోనీ, రాని లేవదనే. ఈవేళ గనక ఇంత తేలిగ్గా అన్నావు, ఆ రోజు వచ్చినప్పుడు ఇంతకన్నా నిక్కచ్చుగానే అడుగుతావు, మాకు పంపక తప్పదు. అందాకైనా నా కూతురు నా దగ్గర ఉండనేవమ్మా తల్లి. రామ్మా, తాతకి అమ్మాయిని దించు. మేము మళ్ళీ వస్తాంగా.
ప్రశంసించబడిన ఆ మయసఫ ఇదే ఈ మయసఫంతా కనక రత్న మణిమయం స్తంభాలు ద్వారాలు తోరణాలు కుజ్యాలు వనాలు తటాకాలు సర్వం ఏమిటి వనాలు తటాకాలు కూడా మణిమయాలేనా అవును వదిన అందులో సహజ వనాలు సహజ తటాకాలు కూడా ఉన్నాయి ఏవి నిజాలో ఏవి కల్పితాలో తెలుసుకోలేక మన కౌరవ సోదరులు గల్లంతు పడిపోయారు ఇదిగో ఇదే దుర్యోధన చక్రవర్తి నేలని భ్రమపడి మడుగులో పడిన ఘట్టం పాపం ఈ చిత్రాలు చూస్తుంటేనే ఇంత కళ్ళు చెదిరిపోతున్నాయే అసలు భవనాలు చూస్తే ఎలా ఉంటుందో వదిన మీకు ఈ కోరిక ఉందని ధర్మరాజు కబురు చేస్తే ఆ మైసభనే తెప్పించి మన ద్వారక ముందే పెట్టిస్తాడు అవునవును మన శశి పెళ్లినాటికి వాళ్ళకి అదే విడిది కూడా అవుతుంది బాగుందమ్మా రుక్మిణి విడిదింటిని కూడా వేయాల వారినే వెంట తెచ్చుకోమరడానికి మనకేం తక్కువ అవును అమ్మయ్య రాజసూయానికి మహర్షులందరూ వెంచేశారు వారి గోష్ఠిలో రాజర్షులు మీరు లేరే అని ధర్మరాజు చాలా విచారించాడు చూసారా మరి మనం కూడా వెళ్ళుంటే ఎంత వేడుగ్గా ఉండేది అవునవును అవునమ్మయ్య మీరు సత్యవ్రతులని మీరే దీనికి అర్హులని ధర్మరాజు ఈ కానుక మీకు పంపించాడు ఏమిటది త్రికాలములలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తుల చేత బహిరంగం చేయించి దివ్య మహిమ కలిగిన సత్యపీఠం ఇది పూర్వము హరిశ్చంద్రుని సత్యసంధతకు మెచ్చి విశ్వామిత్రుడు సృష్టించిచ్చినని ప్రతీతి మరి దీని ప్రభావం వినండి ఎవరినైనా ఈ పీఠం ఎక్కించిన చాలు వారి చేత వారి నోటి వెంటే వారు అనుకున్నది అనుకుంటున్నవి అనుకోబోయేవి గూఢాలోచనలన్నిటినీ బయటికి పలికిస్తుంది ఈ ప్రపంచంలో ఇటువంటి చిత్రాలు కూడా ఉంటాయని నేను ఎప్పుడూ వినలేదు సాత్యకి ఈ సత్యపీఠాన్ని మన పూజాగృహంలో భద్రం చేయించు సాత్యకి మన శశి పంపిన కానుకేది ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండా నేనా ఇవ్వడం అన్నీ తెలుస్తాయి శశి నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పేటికి తెరిచి చూడు అది ప్రియదర్శిని వదిన ఆ పేటికి తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వాళ్ళకి కనిపిస్తుంది ఆహా పాండవుల అదృష్టమే అదృష్టం ఇంద్ర వైభవం అంతా అక్కడే ఉంది అవును ఇంద్రుని కొడుకే ఉన్నాడు అక్కడ రుక్మిణి అక్కడ నా తమ్ముడు కృష్ణుడే లేకపోతే ఇంద్రుని కొడుకు కాదు ఇంద్రుని తండ్రి కాదు ఎవరి వల్ల ఏ పని అయ్యేది కాదు ధర్మరాజు చేత రాజసూయని దిగ్విజయంగా చేయించాడు అంతటి సభలోనూ అగ్రపూజను అందుకుని అధిక్షేపించిన శిశుపాలను శిరఛేదం చేసి దుష్ట శిక్షణ చేసి వచ్చాడు కృష్ణ నిన్ను నేను సత్కరించాలి ఇలా అన్నా ఏ
నన్ను తలకినది నీవేనా నన్ను పిలకినది నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది నీవేనా నీవేలే నన్ను తలచినది నీవేలే నన్ను పిలచినది నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది నీవేలే కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు నీవేనా నన్ను తలచినది నీవేనా నన్ను పిలచినది నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది నీవేనా కన్నుల వెన్నెల కాయించి నా మనసున్న మల్లెలు పూయించి కన్నుల వెన్నెల కాయించి నా మనసున్న మల్లెలు పూయించి కనులను మనసును కరిగించి మై మరపించి నన్నలరించి నీవేలే నన్ను తలచినది నీవేలే నన్ను పిలచినది నీవేలే నా మదిలో నిలచి హృదయము కొలవర పరచినది బావ పంపించిన కానుక శశి నీకు నచ్చిందా? అదేమిటమ్మా అంత సిగ్గు? బావేగా కనిపించింది? బావ కనిపించాడా? ఆ అమ్మాయికి అభిమానుడే కనిపించాడట. ఇంకే ప్రభావం చాలా ఉంది, మీరు కూడా చూడండి. చాలా ఉబలాట పడుతున్నావు, ముందు నీవే చూడు. చూడక్కయ్యా చూడు. రత్నాల రాసు మణిభూషణ చీని చీనాంబరాలు అంత లక్ష్మీ ప్రసన్నంగా ఉంది. ఇదంతా ఏమిటండి? ఏమిటంటే నీకు ప్రియమైనది ఐశ్వర్యం అన్నమాట. నాకేమీ అటువంటి ఆశ లేవు. ఎందుకు అలా కనిపించిందో ఏమిటో. ఊరికి అలా కనిపించదులేండి అక్కయ్యా. అయితే నీవు నా చెంతనే ఉన్నావు. నీవు కోరుకుంది నాకు కనిపించిందేమో. కావచ్చు, అంతేగాని దాని ప్రభావం నీ ఒప్పుకో. మీరు చూడండి, మీకేం కనిపిస్తుందో చూసి ఒప్పుకోవాల్సి వస్తే ఒప్పుకుంటాను. సరే, నీకోసం చూస్తున్నాను. దుర్యోధనుడు కనిపించాడేమిటి? చిత్రంగా ఉంది. చిత్రమేముంది, దుర్యోధనుడు నా ప్రియ శిష్యుడని అందరికీ తెలిసిన విషయమేగా. కృష్ణ నీవు చూడు, ఎవరు కనిపిస్తారు? అందరికీ తెలిసిన విషయమేగా, అర్జునుడు కనిపిస్తాడు. వేరే చూడాలా అన్నయ్య? ఇంత మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు గాని, చూడవయ్యా కృష్ణ. సరే, నాకెవ్వరు కనిపించినా మీరెవ్వరూ మూర్చపోరాదు. నాకు ప్రియులెవరో అప్రియులెవరో నాకే తెలియదుగా మరి. అరే, జూదానికి పిలుస్తూ శకుని ప్రత్యక్షమయ్యాడే. ఊరికే కనిపిస్తారా అన్నయ్య మహానుభావులు? ఏం నాటకం ఆడబోతున్నాడు? ఎంత అవమానం, ఎంత మోసం! నన్ను పరాభవించడానికే ధర్మరాజు రాజసూయం చేశాడు, నన్ను చిన్నబుచ్చడానికే మయసభ నిర్మించాడు. నాకు మ్రొక్కవలసిన సామంతరాజు నా సమక్షంలో వానికి పాదాక్రాంతులై కప్పములు కట్టి కానుకలు చెల్లించారు. ఆ రత్నరాశులు నా దోషులతో నేనే పంచి బేలనైనాను. అన్నిటినీ మించి ఆ ప్రగల్భ పాంచాలి నన్ను చూచి నవ్వినదే.
ఆ పరాభవాగ్ని నన్ను దహించక ముందే అగ్నిదేవునికి ఆహుతైపోతాను. చితి పేర్పించండి. రాజరాజా, ఈ కర్ణుడు బ్రతకుండగా ఎందుకు నీకు ఈ విచారం? రణఫేరు మ్రోగించండి, పాండవులను యుద్ధించి మీ రుణం తీర్చుకుంటాను. భలే కర్ణ, భలే, అదే మన తక్షణ కర్తవ్యం. నాయన దుర్యోధన, గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు? ధర్మరాజును జూదానికి పిలిపించు. చూడ ముచ్చటగా జూదమాడి సునాయాసంగా పాండవుల అఖండ సామ్రాజ్య లక్ష్మిని అపహరించి నీకు ఇస్తాను. జూతంలో జయాపజయాలు దైవాధీనాలు మామా, మనమే ఓడితే అమంగళము ప్రతిహతమగు గాక. ఈ శకుని పాచకలకు అపజయమా? పరీక్షించండి, పరీక్షించండి. దుశాసన, నీ వడుగు ఎన్ని కళ్ళు పడాలి? రెండు. భలే మామ, భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం. కర్ణ, నీ వడు శక్తిని దాచుకుని యుక్తికి ప్రాకులాడడం వీరోచితం కాదు. పర్వాలేదు వీరకర్ణ, ఆ విద్యను పరీక్షించు. అదే రెండు. భలే మామ, భలే. ఏం దుర్యోధన, చూశావా? తలలో ఆలోచనలు, చేతిలో పాచికలు, వీటితో నీ మామ సర్వ నాశనం చేయగలడు. నీవు కూడా పరీక్షించు. ముఖ్యంగా మూడో మాట. సరే, చూస్తాను. అదే రెండే కాదు, ఒకటి. భలే మామ, భలే. చూశావా, తడబడుతూ అడిగితే అది తడబడి ఒక్కటే పడ్డది. ఇక పిలిపించు ధర్మరాజు. అవునన్నా, అదే ఇప్పటి తక్షణ కర్తవ్యం. నాయన దుర్యోధన, ఇంకో మాట. ధర్మరాజు జ్యూత వ్యసనుడు, ఓడిన కొచ్చి ఒళ్ళు మర్చిపోతాడు. ఒక రాజ్యాన్నే కాదు, తమ్ముల్ని, తనని, తుదకు ద్రౌపదిని కూడా నీ దాస్యానికి వడ్డమన్నా వడ్డి ఓడిపోతాడు. ఇక నీ ఇష్టమే ఇష్టం. అన్నంత పని చేయగలవనే ఆశగా ఉంది మామ. అన్న, మామ ఆలోచన ప్రళయం, మహాప్రళయం.
నాకేం తెలుసు నేను ఇక్కడ లేందే మరి ఎక్కడ ఉన్నావు కాళింది మడుగున విషమును కలిపే కాళీయు తలపై తాండవమాడి మాయాద్యోతములో పాండవుల రాజ్యాన్ని అపహరించింది చాలక ధర్మబద్ధులైన వారిని అవమానించి కట్టుబట్టలతో కానలకు పంపుతున్నారు ఎంత అన్యాయమా ఎంత దురాగతం కౌరవుల తండకవరం మనం ఈ అధర్మాన్ని సహించి ఊరుకోరాదు అన్నయ్య నాకు ఆజ్ఞ ఇవ్వండి చతురంగ బలాలతో వెళ్ళి సాత్యకి నీవు ఆవేశపడకు అధర్మం నేను సహించను ఇప్పుడే హస్తినాపురానికి పోయి కౌరవులకు బుద్ధి చెప్పి పాండవులకు రాజ్యం ఇప్పించి మరీ వస్తాను దుర్యోధనుడు నా శిష్యుడు నా మాట ఎన్నడూ దెబ్బదాటడు రథాన్ని సిద్ధం చేయించు రామారా ఆ మాయల మారి శకుని ఇంత పని చేస్తాడని భయపడుతూనే ఉన్నాను ఎవరేం చేసినా వచ్చే బాధ మనకేగా భయపడకు శశి నేనున్నానుగా జయము జయము సార్వభౌమ తమ గురుదేవులు బలరామదేవులు విజయం చేయనున్నారని వార్త వచ్చినది ప్రతిహారి సమయానికి శుభవార్త తెచ్చావు ఇదిగో శుభవార్త ఏమిటి మామా నాకు భయంగా ఉంది ఎందుకు వస్తున్నారో ఏమిటో అసలే ఆయన ముక్కోపి పర్వాలేదు దుర్యోధన ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉంది బలదేవునికి అఖండ సన్మానం చేయించు అమిత సంతుష్టాంతరంగుడై నీ గురుదేవుడు నీ అడిగిన వరం అనాలోచితంగా ఇస్తాడు పుచ్చుకో అతని కూతురు శశిరేఖను మన లక్ష్మణ కుమారునికి ఇచ్చి వివాహము చేయించు దానితో బలరామదేవులు మన పక్షం వారితో యాదవులు మన పక్షం అవ్వారితో విధి లేక శ్రీకృష్ణుడు కూడా మన పక్షం కాక తప్పదు భలే మామ భలే ఇదే మన తక్షణ కర్తవ్యం మామా రాజకీయంగా మన ఎత్తు ప్రశస్తమైనదే కాని తండ్రిని మించిన మానధనుడే మన లక్ష్మణ కుమారుడు ఆ యాదవ కన్యను స్వీకరిస్తాడా అని ఆహా తప్పక స్వీకరిస్తాడు అది నాది భారం ప్రభు సురుచిరాకార రణధీర శూర వీర లక్ష్మణ కుమార సుకుమార చాలు ముఖస్తుతే అస్తు ప్రభు నన్ను వినండి అభిమన్యుని జన్మ కన్న శుభమైనది మీదు జన్మ బలి ఇది కవితో గ్రహించండి అయితే మరి నన్ను వినండి వనవాసము వాని కర్మ ఘనరాజ్యము మీది సుమ్మ లెస మనకి తెలియ జై భవ తమ దర్శనార్థం తాతపాదులు వారు వేంచేసినారు ప్రభు సమయం కాదు యుద్ధకాండలో ఉపద్రవంగా పద్మ వ్యూహం పన్నిన వేళలా పురోగమించుట వానికి తెలియను తిరోగమించుట తమకు తెలియను అతనికి మీ తెలివేది అతనికి మీ సుడివేది అతనికి మీ కళయేది స్తుతిగాడిది స్తుతిగాడి సరది సరది ఏ రాజన్ తానా అంటే తందానా అని వీరు బహుమానాలు పుచ్చుకున్నారు ఈ తాన శర్మ తందాన శాస్త్రి మన ముందు వనికిరారు ముఖ స్థుతి వినండి అటు ఇద్దరు ఇటు ఇద్దరు అభిమన్యుని బాబాయులు అటు కూడిన ఇటు కూడిన నలుగురంటే నలుగురే మరి తమకో నూటికి ఒక్కడ తక్కువ బేటి బేటి బాబాయులు బాబో ఏమని చెప్పుదు బాబాయుల సేన తమ
సమది బ్రహ్మాండముగా లెస్సాతి లెస్స బలికితివరా సారథి నాయనా లక్ష్మణ కుమార ఓ మీరా తాతపాదులు ఇక మీకు సెలవు ఎంత ముచ్చటగా ఉన్నావు నువ్వు శృంగార వీరుడివి నీకు ఒక ప్రియమైన వార్త చెప్తాను కూర్చో వీరలక్ష్మణు విలాసంగా నిల్చునే వినాలి చెప్పండి చూడు ఈ అఖండ సామ్రాజ్యానికి నీవు యువరాజు అంతేనా అంతేకాదు నాయన యువ రాజరాజు యువ సార్వభౌముడు యువ చక్రవర్తి ఇక నీవు వివాహం చేసుకోవాలని నేను మీ నాన్న నిశ్చయించాం అయితే నేను నిశ్చయించాను సంబంధం కూడా ప్రశస్తమైంది పెళ్లి కూతురు భువనైక సుందరి శశిరేఖ మన బలరామదేవుని కూతురు సిగ్గు సిగ్గు ఆ అనాగరిక యాదవ సామంతరాజుకు నేను అల్లుడను కూడాయా అసంభవం అయితే ప్రమాదమేనే ఆ కన్యను అభిమన్యుడు వరించాట అయితే నేనేనా వరించలేంది అభిమన్యుడు వరించిన కన్యలందరినీ నేనే వరిస్తాను వాడికి ఇలాతనంలో కన్య దొరకకుండా చేస్తాను తాత ఆ రేఖ నాకే కావాలి బుద్ధిశాలి వినాయన బుద్ధిశాలి అవును అయితే ముహూర్తం పెట్టిస్తాను అది మీ ఇష్టం జై భవ జై భవ అఖిల ధర్మావతార ఆశ్రిత లోకరక్షక అపరిమిత శిష్యవత్సల సర్వ కళ్యాణ గుణధామ సకల జగదభిరామ శ్రీ శ్రీ బలరామ సార్వభౌమ జై భవ విజయ భవ ద్రోణ విదురాది ధర్మవేత్తల అనుమతిని వారి సమక్షంలోనే జరిగింది
ఏదైనా అధర్మం జరిగితే వాళ్ళు సహిస్తారా? అవును, ధర్మ జ్యోతంలో జయించటం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే. నేను అంగీకరించాను. తమరే కాదు, పాపం ధర్మరాజు కూడా అంగీకరించాడు. కానీ ఆ భీముడే రౌద్రాకారం దాల్చి భీషణ ప్రతిజ్ఞలు చేసి వెళ్ళాడు. మామా, ఆ పిచ్చి ప్రలాపాలన్నీ చెప్పి వారి మనస్సు నొప్పించడం దేనికి? చెప్పని సిగ్గులేక ప్రతిజ్ఞలు కూడానా? ఏమని ఏముంది? పిచ్చెత్తినట్లు కనిపించిన వాళ్ళందరినీ చంపుతానని నా రొమ్ము చీలుస్తా అన్నాడు, నా రక్తం తాగుతా అన్నాడు. నేనేం చేశాను? అన్నగారి ఆజ్ఞ నా తక్షణ కర్తవ్యం. మరి ఆ ద్రౌపది, ఆ ఒక్క ద్రౌపది బంధువర్గమేనా? లోకమంతా తన పక్షం, ఇక కౌరవంశ నాశనం తప్పదు తప్పదు అని వాడు ప్రళయం చేస్తుంటే నేను పట్టలేక అనేశాను. మా రారాజు పక్షం కొండంత దేవులు బలదేవులే ఉన్నారని. అయితే ఆ బలదేవుడి ఎదుటే ఈ దుర్యోధన్ని తొడలు వెనక్కొడతాను. ఏం చేస్తాడు ఆ ముసలి, ఆ యాదవుడు? పరమ దుర్మార్గుడు వాడు, మీ వైరానికి వాడే కారణం. వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. క్షమించి శాంతించాలి. తమరు పెద్దలు, అందరి శుభం కోరేవారు. ఏదో మీకు చెప్పుకుంటే కొంత భయం తీరుతుందని చెప్పానే కానీ. గురుదేవా, ఈ భయాలు ఈ ఈర్ష్యలు నాకెందుకు వచ్చినట్టు? ఈ జూదంలో నాకు సంక్రమించిన ఆ రాజ్యం యావత్ గురుదక్షిణగా మీకు సమర్పించుకుంటాను. తమరు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చివేసి ఈ వైరానికి శాంతి చెప్పించారు. అనవసరం, అపాత్ర దానం కూడా మహాపాపం. దుర్యోధన, నీ వితరణశీలానికి మెచ్చి నీకు వరం ఇస్తున్నాను, కోరుకు. ఆ లక్ష్మణ కుమార, సమయానికి వచ్చావు రా నాయన. గురుదేవుల పాదాలకు నమస్కరించు. కళ్యాణ ప్రాప్తి. దుర్యోధన, వినయంలో నిన్నే మించాడే నీ కుమారుడు. పెద్దలంటే గౌరవం, తండ్రి ఎదుట తలే ఎత్తడు, ఇక తమరంటే అలవి కాని భక్తి. అవును, అవే ఉత్తమ పురుష లక్షణాలు, భావి సామ్రాట్లకు వెన్నె తెచ్చేవి. లేనాయన, ఏమి ఏం కావాలి? చిరంజీవికి చిరకాల వాంఛ, నీ శశిరేఖ తన పటమహిషి కావాలని తపస్సు చేస్తున్నాడు. మీరా వరం కటాచించాలి. అవశ్యం, అంతకంటేనా? లేనాయన. రాసుభద్ర, కళ్యాణమస్తు. పాండవులందరికీ కుశలమేనా అన్నయ్య? ప్రతాపవంతులకు ఎక్కడున్నా కుశలం. శశి, చూశావా మీ బావ సత్యవంతుడై వచ్చాడు. ఆయన సత్యవంతుడైతే ఈమె సావిత్రి అవుతుంది. మా అమ్మాయి ఏం తక్కువ లేదులేండి. రుక్మిణి, పెద్దవదిని కనిపించలేదు, ఉలాసగా ఉందా? ఆవిడ ఒక సత్యకాలపు మనిషి, రాజ్యం పోయింది మీకు కాదు తనకన్నట్టు విచారిస్తోంది. అవునవును, మనం ఉత్సాహంగా ఉంటే ఆవిడ ఉత్సాహంగానే ఉంటుంది. పదండి రాలుడు. సుభద్రాదేవి గారిని చూడగానే నాకే జాలి వేసింది. అమ్మగారు వెనకటి వైభవమే లేదు, ఏ ఆభరణాలు లేకుండా వట్టి నార చీరలతో వచ్చారమ్మా. ఎంత చేసుకున్న వాళ్ళకి అంత. ఏం చేస్తాం మహారాణి? సుభద్రాదేవి గారు వస్తున్నారు. సరే చంపా, ఏదైనా చూసి కాస్త తల కట్టుకట్టవి. చంపా, అమ్మా సుభద్రారా, సుఖంగా వచ్చారా? కూర్చోమ్మా. అదేం గ్రహచారము, నువ్వు వచ్చే వేళకే నాకు ఈ శిరోభారం పట్టుకుంది. చూడ్డానికి రాలేకపోయాను. రాగానే నేనే వద్దాం అనుకుంటే చిన్నన్నయ్య రుక్మిణి ఆ ఇంటికి తీసుకువెళ్ళారు. వదిన ఏ ఇంటికి వెళితే వెళ్ళేమ్మా, నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు. ఇక
అంతా ఇక్కడ ఉండవలసిన వాళ్ళేగా ఈ 12 ఏళ్ళును ఎక్కడున్నా మా పోగాలకి ఏం లోట్లేదు రే వదిన నీవేం విచారించకు అన్న ఎప్పుడు వస్తారో తెలిసిందే ఏమో నన్ను అడిగి వెళ్ళారా నాతో చెప్పి వస్తారా అసలే కోపధారి అక్కడ వారితో ఏం తవ్వు పెట్టుకొస్తారో అని అదో భయంగా ఉంది అబ్బా వదిన నువ్వు చాలా బాధపడుతున్నావు గాని కాస్త విశ్రాంతి తీసుకో అన్నయ్య రాగానే వస్తాను కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఎందుకు నీకి కలవరము ఉల్లాసము గాని నూకించిన అందమే నీలో చిందెనులే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము పులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము ఎందుకు నీకి పరవశము ఏకాంతమునో ఆనందించిన నా కలలే నిజమాయనులే పులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే చెలువములల్లి చిత్రరచనలే చెలువములల్లి చిత్రరచనలే చలనములో హో నాట్యములే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే ఉద్యానమున వీర విహారమే ఉద్యానమున వీర విహారమే చలిగడ మోహో శౌర్యములే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము ఎందుకు నీకి కలవరము శశ్రీకమ్మ గారు అమ్మగారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు శశి రేపే పౌర్ణమి నౌకా విహారం మాట మర్చిపోవద్దు ఏమిటమ్మా తలనొప్పిగా ఉందా నీ తెలివిత కూపన్లకి తలనొప్పిగానే ఉంది ఆ తోటలో పడి మీ ఇద్దరు ఆ గంతులు ఏమిటి చెప్పు ఏం మా బావతో ఆడుకుంటే ఏ బావా నువ్వు ఇంకా పసిపిల్లలు అనుకుంటున్నారా ఈడొచ్చిన పిల్లవు పెళ్లి కాకముందు ఇలా తిరుగుతూ ఉంటే నలుగురు నవ్వరు నగర పెద్దలు తప్పుపట్టరు ఎంత పర్దిస్తా మరి నన్ను ఏం చేయమంటావేమిటి ఏం చేయమంటానా ఆ బావతో నీ విహారాలకు మానేయమంటాను అతనితో అసలు మాట్లాడనే వద్దంటాను బుద్ధిగా ఉండి నా కూతురిని పెంచుకోమంటాను తెలిసిందా ఏమిటమ్మా ఏముంది
చెడి పుట్టిల్లు చేరకూడదంటారు. పెద్దది గారి పరామర్శ చూసిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. ఏమిటి సుభద్ర, ఇది ఆమె గారి సంగతి తెలిసి కూడా నీవు ఇలా అనుకోవచ్చునా? రేపు బావగారు వచ్చిన తర్వాత ఆవిడే బుద్ధి మార్చుకుంటుంది. పద, మీ అన్నయ్య నీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ఒక్కటే 10 లక్షలు చేస్తుంది. వీటన్నిటికి విలువ కట్టాలంటే ఆ విలువలో ఏముంది? ఇదంతా దుర్యోధన చక్రవర్తికి నా ఎందుకలపతి. నాకెంత సత్కారం చేశాడు, ఎంత బ్రహ్మరథం పెట్టాడు. అతని భక్తికి మెచ్చి నేను ఒక వరం ఇచ్చాను. ఏం కోరారు, ఏం వరం ఇచ్చారు? కాస్త నాకు కూడా చెప్పండి. నీకు చెప్పకుండా ఎట్లా? శ్రీ రేవతీ మహారాణి వారి కుమార్తెను భావి సామ్రాట్ లక్ష్మణ కుమారుని పట్టమహిషిని చేయమని ప్రాధేయపడి అడిగారు. సరే అన్న, కానీ సుభద్ర ఏమనుకుంటుందో అని. సుభద్రకి ఏమైనా అనుకుంటుంది. ఆమె కోసమని అమ్మాయిని అడవులు పాలు చేస్తావా? ఇంతకు మన అమ్మాయి అదృష్టం బాగుంది కనుకని వారు కోరడం మీరు మాట ఇవ్వడం జరిగింది. నా గుండె బరువు కూడా తీరింది. అవును కానివ్వండి, లగ్నం నిశ్చయం అయ్యే వరకు ఈ విషయం మనలోనే ఉంచాలి. మీకు ఏమీ తెలియదు, ఆ సుభద్రకి తెలిస్తే ఇప్పుడే రద్దు చేస్తుంది. ఓహో సరే, రా తల్లి, రా. రామ్మా రా. చూడు, ఈ కానుకలు భానుమతి దేవి నీకు పంపింది. నాకు వద్దులే నాన్న. అలా అనరాదు, తీసుకో. భానుమతి మహారాణి కానుకలు పంపితే వద్దంటావా? నాకు కానుకలు పంపడానికి ఆవిడెవరు, తీసుకోవడానికి నేనెవరిని? చూసారా తలబిరుసు. అదేమిటమ్మా, మనకు వాళ్ళు కావలసిన వాళ్లే. ఎట్లా అవుతారు నాన్న? నేను మాత్రం తీసుకోను. శశి, మీరు ఊరుకోండి, ఆ తిక్క నేను కుదురుస్తాను. ఏమిటి నీ అహంకారం? నాన్నగారి మాటలను కూడా లక్ష్యం చేయకుండా వస్తావా? నీ సౌభాగ్యం కోరి కౌరవ చక్రవర్తులంతటి వాళ్ళు కానుకలు పంపిస్తే చులకం చేస్తావా? నేనేం చులకం చేయలేదు. ఆ దుష్టులే అల్పసిరితో మిట్టిపడి ఈ కానుకలు పంపించి నన్ను నిన్ను అందరినీ అవమానం చేశారు. ఏంటి, నీకు ఈ పెడబుద్ధులని ఎవరు నేర్పించారు? ఆ రుక్మిణి సుభద్రలేనా? ఇవన్నీ నాకు గిట్టావు. ఇక నీవు వాళ్ళ గడప తొక్కనవద్దు, వాళ్ళతో మాట్లాడనవద్దు. నీవు నా కూతురివి తెలుసా, నే చెప్పినట్టు వినవలసిందే. జాగ్రత్త. శశి, బాణాలతో మెట్లు చేస్తాను, దిగిరా.
ఓహో జగమే ముగెనుగా ముగెనుగా సాగెనుగా కాలమహిమ కాకపోతే మా
మా అక్క గారికి ఎందుకండి ఈ వయసులో ఈ విహారం రసపట్టులో తర్కం కూడదు వరదేవులు అక్కడ వారికి ఏం వరం ఇచ్చారో కాలదోషం పట్టకుండా పరాకు చెప్పడానికి వచ్చి ఉంటారు వేరే పరాకులు ఎందుకు కృష్ణ వారు వరం ఇచ్చినప్పుడే చరితార్థులమైన అవునవును ఊరకరారు మహాత్ములు అన్నయ్య ఏమైనా సరే వారు మీతో జూదవాడితే మాత్రం నేను సహించను అంత భయం ఎందుకు కృష్ణ జూదమాడినా అన్నగారిదే గెలుపు వారు ధర్మాత్ములు కానీ మీరు ధర్మాత్ములు కారని తేలిన అన్నగారితో ప్రమాదమేనే మీరు జాగృత పడటం మంచిది ఏదో చిన్నవాణ్ణి చెప్తున్నాను చూశారా తమ్ముడు కృష్ణుడు ఎంత చమత్కారంగా హెచ్చరిస్తున్నాడో కాదులేండి మీ వంటి ప్రజ్ఞావంతులను చూస్తే మా కృష్ణుడు ఎప్పుడూ ఇలా ఉలికి పెడుతూనే ఉంటాడు దయచేయండి శ్రీ లక్ష్మణ కుమారుల వారి జాతక రీత్యా నిర్ణీతమైన లగ్నం ఇది చిరంజీవి సౌభాగ్యవతి శశిరేఖా పరిణయం జగత్ ప్రసిద్ధంగా జరుగుతుంది ఆహా లగ్న బలం కూడా అతి కోలాహలంగా ఉంది లగ్నం కూడా మీరే నిశ్చయించుకుని వచ్చారే మరి తమరు వరం ఇచ్చినారు అనగానే శుభశ శీఘ్రమని భీష్మ ద్రోణ విదురాది పెద్దలందరూ ఈ లగ్నం నిశ్చయించి పంపించారు అలా పెద్దలందరూ నిశ్చయించారంటే ఏదో విశేషమే ఉంటుంది ఇక మనకు ఆలోచన ఏమిటన్నయ్య కానియండి అలాగే మన శంకుతీర్థుల వారు కాస్త లగ్న పరీక్ష చేస్తున్నట్టున్నారు ఓహో శంకుతీర్థుల వారే శంకుతీర్థుల వారంటే కూలంకష ప్రజ్ఞావంతులు ఈ లగ్నంలో శంకించడానికి ఏమీ లేదు సందేహించడానికి అంతకంటే లేదు అయినప్పటికీ వధూమణి వారి జాతక రీత్యా గ్రహచారం చూస్తున్నా ఈ లగ్నాన్ని రాక్షస గణాచారి అయిన శుక్రుడు వక్ర దృష్టితో పరికిస్తున్నాడు ఇందువల్ల వధూవరులకు కలహాలు కష్టాలు కలుగవచ్చు అస్తు అస్తు శాస్త్రం ఎప్పుడు ఏం చెప్పినా నిష్కర్షగాను కర్కశంగానే చెబుతుంది మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి ఈ సందర్భంలో చూశారు కలహం అంటే ప్రణయ కలహం అని గ్రహించాలి ఇక కష్టాలంటే చూశారు బహుసంతాన ప్రాప్తనే వ్యాఖ్యానించాలి కానీ ఇది దగ్ధయోగం కూడాను ఈ లగ్నంలో అసలు వివాహమే జరగదని శాస్త్రం ఆహాహా మీ పాండిత్యానికి పారితోషికం ముట్టవలసిందే కానీ మీ శాస్త్రాలు సామాన్యుల కోసం మా కౌరవుల వంటి అసాధారణ అపూర్వ జాతకులకు కాదు కావచ్చు మరి శని ఈ గదిలో ఉండగా లక్ష శనిగ్రహాల పెట్టు మన శకుని బాబా ఈ గదిలో ఉండగా అసలు శని ఏ గదిలో ఉంటేయే స్వీకరించండి తీర్థులు వారి సాంప్రదాయం అది అన్నయ్య వారి తొందరే మన తొందర నేను ఈ సంబంధానికి ఈ లగ్నానే సమర్థిస్తున్నాను కాలం చాలదనుకుంటే తప్ప కృష్ణ సాక్షాత్తు నీవే సర్వనిర్వహణకు నిలిచినప్పుడు కాలం చాలకపోతుందా నాకు ఆ భయం లేదు సరే ఈ లగ్నానికే కళ్యాణం జరిపిస్తాం శశిరేఖమ్మగారిదే శ్రీ లక్ష్మణ కుమారుల వారి పట్ట మహిషి భానుమతి మహారాణుల వారి కోడలు కాబోతుందంటే చంపా అమ్మా జాగ్రత్త నోటుకొచ్చినట్టు వదులుతావా పోయి ఇక్కడి నుంచి ఏమిటి శశి ఈ మూర్ఖం ఈ అల్లరి నలుగురికి తెలిస్తే నాకెంత తలవంపులుగా ఉంటుందో చూడు
నీ పుణ్యం ఉంటుంది నా మాట విని అలంకారం చేసుకురా అమ్మా శకుని తాతయ్య ఆశీర్వదిస్తారు నాకు ఎవర ఆశీర్వాదాలు అక్కర్లేదు అసలు నాకు పెళ్ళి ఇష్టం లేదు ఆ మాటే వద్దంటున్నాను మనంతస్తుకు తగిన సంబంధం మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ఐశ్వర్య నాన్నగారు నీ వైభవం గోరి చక్రవర్తికి మాట ఇచ్చారు మీ చిన్న నాన్న కూడా ఒప్పుకున్నారు అబద్ధం అంత అబద్ధం దగ్గర కూర్చొని మీ చిన్న నాన్నే లగ్నం నిశ్చయం చేయించారు కావాలంటే ఆయన చేతే చెప్పిస్తానుండు నాకెవరు చెప్పనక్కర్లేదు మహారాణి సుభద్రాదేవి గారు రుక్మిణి దేవి గారు విచ్చేశారు అంతా నా మీద కక్ష కట్టారు నేనేం పాపం చేశాను శశి నీ కోడలే అని చేతిలో చెయ్యి వేసి ఇచ్చిన మాట తప్పడం న్యాయమేనా అన్నయ్య ఇది మాట తప్పడమా ఏదో మాట వరుసకు చెల్లెలకు ఇచ్చిన మాటను కౌరవ సభలో దుర్యోధన చక్రవర్తికి మెచ్చి ఇచ్చిన వరమును ఒకటేనా అంతేకాదు మా శత్రువులతో వియ్యమందడానికి తలపెట్టారే ఇది నాకెంత అవమానమో ఆలోచించారా నా భర్త నా బావమరుదులు ఇక నన్ను ఎంత చులకనగా చూస్తారు అంత చులకనగా చూస్తే నీవు అక్కడికి వెళ్ళనే వెళ్ళకు ఇక్కడ నీ గౌరవానికి ఏమీ తక్కువ లేదు ఈ చేసిన గౌరవం చాలే అన్నయ్య చివరి మాట చెప్తున్నాను శశి నా కోడలు కాకపోతే ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండను చివరికి ఇదేటమ్మా నీ బెదిరింపు ఏ శోభను లేకుండా నీకు మళ్ళీ నా కూతుర్ని కూడా పుట్టింట్లోనే పడినమంటావా అక్కయ్య సుభద్ర సంగతి మనకెందుకు మన అమ్మాయి సంగతి విచారించండి మొదటి నుంచి మనం పెట్టిన ఆశలేగా శశి అభిమన్యుడే తన భర్త అవుతాడని నమ్ముకునుంది ఇప్పుడు ఎవరికో కట్టబెడితే అమ్మాయి సుఖం ఏం కావాలి కూతురి సుఖం కన్నతల్లి కంటే నీకెక్కువ తెలుసు ఒక్క కూతుర్ని కనుంటే తెలిసేది ఈ నీతులు ఏమయ్యవు రేవతి నీ ఊరుకు ఏమైనా సరే నిశ్చయించిన లగ్నానికి వివాహం జరిగి తీరవలసింది ఇక ఈ ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు పనికిరావులే అన్నయ్య తెలిసి తెలిసి పసివాళ్ళ బ్రతుకు పాడు చేశావు నీవింత కఠినుడు అవుతావు అనుకోలేదు ఇలా తోబుట్టును ఉసురు పెడితే ఊరికే పోతుందా పాండవుల ప్రతాపం కన్నా కౌరవుల ఐశ్వర్యాలు శాశ్వతాలు అనుకుంటున్నావేమో అది ఎన్నటికీ కాదు ప్రతాపాల పేరెత్తి నన్ను బెదిరిస్తావా సుభద్ర పాండవుల ప్రతాపాలు నాదాకా ఎందుకు నా శిష్యుడు దుర్యోధనుడు చాలు వెయ్యి మంది భీములు వెయ్యి మంది అర్జునులైన వాని కాలి గోటికి దిట్టురా మామయ్య నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మా నాన్న ఇక్కడ లేకపోయినా నేను ఉన్నాను ఏం చేస్తావో ఏం చేస్తానా అభిమన్యు మామయ్య మీరు తిరుగుబాటు చేసి నాకు అప్రతిష్ఠిస్తావా ఇదేమీ తిరుగుబాటు కాదు వీరోచితంగా ప్రవర్తిస్తున్నాను మామయ్య కౌరవులు మీరినంత ప్రతాపవంతులే అయితే ఆ లక్ష్మణ కుమారుని వెంటబెట్టుకుని రమ్మనండి ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల్ని వారి చతురంగ బలాన్ని చీల్చి చెండాడి హస్తినాపురం దాకా తరిమికొట్టి వీరవిహార స్వయంవరంలో శశిని నేను దక్కించుకుంటాను మీకు వాళ్ళకు ఆ మాత్రం ధైర్యం ఉంటే సాధించండి స్వయంవరం తెలుస్తుంది శశి వాళ్ళదో నాదో అభిమన్యు ఏమిటి ప్రగల్భాలు నీవు నిజంగా శౌర్యవంతుడివి అయితే ఇంతసేపు ఇన్ని వ్యర్థ ప్రలాపాలతో ఇక్కడ నిల్చుంటావా సుభద్ర వీరపత్నివి వీరమాతవు ఇంత బేలవవుతావని అనుకోలేదు అన్నగారి తాత్పర్యం తెలిసిపోయిందిగా ఇంకా అలరెందుకు ఇక్కడ నీ మొరాలకించే వాళ్ళు ఎవ్వళ్ళు లేరు ఇక నీ దిక్కున్న చోటికి వెళ్ళవచ్చు అలాగే వెళ్తానన్నయ్య క్షణికమైన ఐశ్వర్యాల కంటే శాశ్వతమైన ప్రతాపాలను ఏనాడు మీరు గౌరవిస్తారు ఆనాడే మళ్ళీ మీ గడప త్రొక్కేది సుభద్ర అభిమన్యులు ద్వైతవరానికి బయలుదేరారు కాని నువ్వేవీ చెప్పకుండా వారిని ఘటోత్కచుని ఆశ్రమానికి చేర్చు అంతే భళి దేవా బాగున్న దయా
ఒకరికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం నీ వారెవరో పై వారెవరో నీ వారెవరో పై వారెవరో ఆదిచికైనను తెలియదయా బాగున్న దయా నీ మాయా బడు లోకము నీ చెలగాటమయాలు మాయలు నీ గుణ కథలు లీలలు మాయలు నీ గుణ కథలు తెలిసిన వారే ధన్యులయా బాగున్న దయా నీ మాయా భళి 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 దేవా బాగున్న దయాని మాయా బహు బాగున్న దయాని మాయా వాక్శుద్ధి చేస్తాను లేదా ఘటోత్కజుల వారు వచ్చి మీకు దేహశుద్ధి చేస్తారు అగ్గి బుగ్గి కాకయ్య నీ చదువుతో మా చావు మూడిందిలే చెప్పవయ్యా చెప్పు చెప్పండి శాసించవలదే
ఏనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే ఏనే మన బంధుషితులకు ఘనతలన్నీ కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే ఇక నా సహచరులకు ఈ చదువులు కాదు శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం కావాలి మిత్రులను రక్షించాలి శత్రులను భక్షించాలి హై హై నాయక వై వై నాయక భక్షిత్తం శత్రువులు భక్షిత్తం సుపుత్ర సుపుత్ర మాత నీకు ఇది తగదంటే కదరా ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధం యుద్ధం ఇప్పుడు కాదు మాత అందుకు సిద్ధం చేస్తున్నాను భీమసేన మహారాజు నీకు భర్త నాకు జనకుడు వారికి ద్రోహం చేసిన ఆ కౌరవాధములను తరుణంలో హతమార్చుటకు ఇది నా సన్నాహం మాత అది మంచి పనే సుపుత్ర మంచి పనే నమో మాత నమో నమః హై జంబు హై నాయక హై జంబు వై నాయక ఇక మన బలగం దిగుణం బహుళం కావాలి హై హై నాయక వై వై నాయక సహచరులారా ఇక మీ మీ సైన్యాలు వృద్ధి చేయండి కంటపండ వాణ్ణి మన వైపున కట్టివేయండి హై హై నాయక హై హై నాయక ఎవడి మహారాజుడు మేర మీరి నాసీములోకే దొరబడినాడు కుజాసురా హై హై నాయక ఎవడో వాడు పేరు చెప్పించి బిరుదు విడిపించి శరణనిపించినా హై నాయక నాకు శరణొచ్చిన వాడే నావాడు ఓ అలా విడివిడిగా అంటే దోషం దోషం ఏమిటి దోషం
ఆ దుష్ట చతుష్టయాన్ని అలాగే చీల్చి విడదీసి విడివిడిగా పొడి పొడి చేసేయాలి. దుషడా చతుషడాయ. హా నాయనా ఎవడ నరుడు నన్ను పొడి పొడి చేశాడు. సురసురలాడుతున్నాడు కుర్రాడు. నరుడా కుర్రవాడ? ఆశ్చర్యం ఆశ్చర్యం. హై రంబు. హై నాయక. హై జంబు. హై నాయక. ఇక సాయంత్రం మీ మాయలు ప్రజలించి వాడిని భద్రం చేసిరండి. వాడిని మసి చేసి నుసి చేసి పిడిగించి పట్టుకొస్తాను నాయక. ఆగండి ఆగండి. ఆ బాలవీరుణ్ణి చూడ ముచ్చటగా ఉంది. ప్రాణాలతో పట్టితండి చిన్నమయ్య. పండి
ఇంతలోగా అసురుడు విజృంభించకుండా చూడాలి. ఆడిస్తాను చిత్తగించండి
Thank you.
శశి ఇక నీ ఇష్టం లేదు నా ఇష్టం లేదు ఇలా అలరి పెడితే ఆగుతుంది అనుకుంటున్నావేమో పెళ్లి వారు తరలి వస్తున్నారు ఇక నీ గారాబాలు ఏమీ సాగవు జాగ్రత్త ముద్దు ముద్దుగా ఈ ముచ్చట తరిపించుకో ముచ్చట ఏమిటి ముచ్చట నా ఆశ నిరాశ చేసి నా హృదయాన్ని భగ్నం చేసి నా మనసును పాడు చేశారు నాకు జీవించడానికి ఇష్టం లేదు శశి ఏమిటి మాటలు ఏమిటక్కయ్యా ఏముంది తల్లి చిన్నప్పటి నుంచి మీరు నేర్పించిన విద్య ఇప్పుడు నాకు అప్పగిస్తుంది కోపడకండి వదినా ఇదో చిన్నతనం కాస్త మనసు కుదుటపడే వరకు అమ్మాయిని శాంతంగా విడిచిపెట్టండి రేపటికి ఎంత మారుతుందో ఎంత ఉత్సాహంగా ఉంటుందో మీరే చూస్తారుగా ఏమోనయ్యా కృష్ణ అన్నిటికీ నువ్వున్నావనే నా ధైర్యం ఈ పెళ్లి సక్రమంగా జరిపించి మన గౌరవం కాపాడే భారం నీది శశి ఏమిటమ్మా ఇది సరే రేపు నీకే తెలుస్తుందిగా ప్రతాపాలు
కౌరవుల కాలి గోటికి సాటి రావని దూషణ కూడా చేశాడు. హే రంగు, హే రంగు, మోహిందని అలబేరి. అయ్యో అబ్బాయి విన్నట్టు రాడే. సుపుత్ర, సుపుత్ర, సుపుత్ర. సహచరులారా, మీరిక సకల ఆయుధాలతో సర్వ సైన్యాలతో సిద్ధపడండి. మనం ఇప్పుడు యుద్ధ యాత్ర వెళ్తున్నాం. హాయ్ నాయక, హాయ్ నాయక, హాయ్ నాయక, హాయ్ నాయక. సోదర, ఎవరితో యుద్ధానికి? నేను వస్తాను. నేనుండగా నీవెందుకు సోదర? సహచరులారా, సుపుత్ర, ఓ సుపుత్ర, సుపుత్ర. విన్నాను మాతా, విన్నాను. ఇచ్చిన మాటలు తప్పుటియే గాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకుల నేతలనాడిరిగా ఈ ఆదవులు ఎంత మదం, ఎంత కావరం, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టకయున్న నా మహిమయ్యేల. దురహంకార మదంధులై కలులు విద్రోహంబు కావించిరే, అరే వారికి శృంగ భంగము చేయల్లెడకో లోక భీకరుడి వీర ఘటాకజుండు ఇది ప్రతిజ్ఞం చేసినాడన్ త్రుటిల్ కురువంశంబు తగించదన్ ఎదుకుల క్షోభంబు కావించదన్. అభిమన్యుడు వెళ్తే ఒకటినా, అది నాకు అప్రతిష్ఠ కాదు. అట్లైన మాత, నేను హస్తినాపురికి పోయి ఆ కౌరవ హతకులనైనా హతమార్చి వచ్చేదాం. వారిని నీవు చంపరాదురా సుపుత్ర, మీ జనకులు ప్రతిజ్ఞలు చేశారు, వారి చేతిలో చచ్చుటకు వారు బ్రతికే ఉండాలి. సూచితవా సోదర, మన మాటల కారణాన మన పరాక్రమానికి ఏమి గతి పట్టినదో. నేను చెప్పినట్లు చేయమురా సుపుత్ర, నేను మెచ్చుకుంటాను. నీవు ద్వారకకు వెళ్ళి నీ మాయాబలంతో శశిరేఖని చెట్టు తీసుకునిరా, నీ సుపుత్రునికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ప్రశస్తం, సుప్రసిద్ధమ మాత ఈ ఆజ్ఞ, నేను ఇప్పుడే వెళ్ళేదను. అనుచరులారా, నాయన మాత, నీ ఒక మాట ఇస్తేనే ఇందుకైనా నేను సమ్మతించేది. అక్కడ నీవు ఏ అఘాయిత్యమో చేయకూడదు. మా చిన్నన్నయ్య శ్రీకృష్ణులు అస్మదీయులా, అట్లైన వారికి నమో నమః. నీవక్కడికి వెళ్ళగానే వారిని చూసి చూడడం ఏమిటి, దర్శనం చేసి స్తోత్రం చేయరా సుపుత్ర, వారు ప్రసన్నులవుతారు. అక్కడ నీవేం చేయాలో ఆ ఉపాయాలు కూడా చెబుతారు. అస్తు అస్తు, నమో మాత, నమో నమః. హై హై సోదర, నేను వచ్చే వరకు ఆశ్రమ రక్షణ నీది. హై హై సోదర, హై హై నాయక, హై హై నాయక, హై హై నాయక, హై హై నాయక. శశిరేఖ ఎవరని ఎలా గుర్తించడం తెలుసుకోకుండా వచ్చాని. ఆహా, పూర్వం లంకలో మా పెదనాన్న హనుమంతులు వారు పడ్డ చిక్కులో పడ్డారు.
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు అటు నేనే ఇటు నేనే అటు నేనే ఇటు నేనే చిరంజీవ చిరంజీవ సుఖీ భవ చిన్న చేపను పెద్ద చేప చిన్న మాయను పెనుమాయ చిన్న చేపను పెద్ద చేప చిన్న మాయను పెనుమాయ ఇది స్వాహ అది స్వాహ ఇది స్వాహ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ ఎరుగకుండా వచ్చావు ఎరుకలేకపోతావు ఎరుగకుండా వచ్చావు ఎరుకలేకపోతావు ఇది వేదం ఇది వేదం ఇది వేదం ఇది వేదం ఇది వేదం ఏ తాత నీ వేదం బాగానే ఉంది కానీ అసలు ఎవరో చెప్పు ఓహోహోహో నీవా నీకు తెలియదు నేనెవరో తెలియకనేగా అడిగేది తెలియని వానికి చెప్పినా తెలియదు ఏ తాత నీ కుతర్కం చాలించు నువ్వెవరైతే నాకేమలే చూడు శశిరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు హాయ్ హాయ్ నా సాయం కోరుతూ నన్నే అదిలిస్తున్నావు పేరు చెప్పి శరణు కోరి బుద్ధిగా అడుగు చూపిస్తా ఏ తాతా ఎవరనుకున్నావు జాగ్రత్త నాకు ఆగ్రహం వస్తే ఆగ్రహం నిన్ను ఈ ద్వారకం సముద్రంలో ముంచిపోతాను అబ్బో అబ్బో అంత ఘనుడివా చెప్పవే మరి అయితే నీవు అంత పని చేయనక్కర్లే నేను ముసలివాణ్ణి నడవలేను నన్ను మోసుకొని పో అలాగే శశిరేఖం చూపిస్తాను అలారా దారికి లే చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ అరే ఇంత బరువు ఉన్నావే ద్వారకనే పెళ్ళగిస్తానంటివే మరి నన్నే ఎత్తలేవా ఎత్తు నాయనా ఎత్తు ఏవి మింగావా పర్వతాలు పలహారం చేసావా ఏమిటి నీ మాయ చిన్న మాయను పెను మాయ అది స్వాహ ఇది స్వాహ అటు నేనే ఇటు నేనే అది నేనే ఇది నేనే తెలిసింది తెలిసింది నమో 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 నమ నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ ధన్యోస్మి ధన్యోస్మి ఇక నీ ఆజ్ఞ ఇక నీవు నిర్వహించవలసిన శుభకార్యం దివ్యోపదేశం దివ్యోపదేశం మైనా ఇక నుంచి నీవు ఇతనికే ఇష్ట సఖివి పర్వాలేదు ఇక సెలవా అల్లుడు జాగ్రత్త మైనా మన అంతఃపురానికి దారి నమో నమ నమో మాత నమో నమ ఎంత చక్కనది చేయలేదు ఎంత చక్కనది నీ కోడలు నాయన అక్కడ ఏమీ అల్లరి జరగలేదు కదా లేదు మాత లేదు అంత నిశ్శబ్దంగానే జరిగింది అంత శ్రీకృష్ణుల వారి చిద్విలాసం మాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి మన కౌరవులకు విడిది సత్కారం చేయాలి లక్ష్మణ కుమారుణ్ణి
పెళ్లి చేసుకోవాలి అవును మాత నేనే మరి మరదలకు మెలకు వస్తుంది నేను వస్తాను నా ఆశ నిరాశ చేసి నా మనసు పాడు చేశారు నాకు జీవించడానికి ఇష్టం లేదు శశి శశి పాప ఇంకా కలవరిస్తూనే ఉంది బిడ్డ శశి చూడమ్మా నేను నేనమ్మా అత్తయ్యా ఎలా వచ్చావు అక్కడికి నేను కాదమ్మా నీవే వచ్చావు నేనా ఎక్కడున్నావు భయపడకమ్మా చూడానిగా లేమ్మా విన్నారుగా ఆ పెళ్లి పెటాకులు చేయాలి చిన్నమయ్య నాయక నీ ఇంద్రజాల మహేంద్రజాలాన్ని ప్రదర్శించి ద్వారక ముందు కౌరవులకు ఒక విడిది నగరం నిర్మించు నీ మాయా విభవంతో వాళ్ళ కళ్ళు చెదిరిపోవాలి మీ తెలివితేటలు ఉపయోగించి కౌరవుల భరతం పట్టాలి పెళ్లి చేయడం చేత కాదు గాని వాడు చేయమంటేనా సోదరు డేడి సోదరా శశి ఎలా వచ్చావు శశి దూరం శశి అంట శశి చేతగాక విడిచిపెట్టి వచ్చి అదేమిటి శశి దూరం ఎందుకంత కోపం నీకు తెలియదు పెద్దల మీద గౌరవంతో సహసించలేకపోయాను పాప పెద్దల చేత నువ్వు మంచివాడు అనిపించుకోవాలి పెద్దల్ని ధిక్కరించి నేను చెడ్డదాన్ని అనిపించుకోవాలి చాలు నీకు నీ ప్రేమకు నమో నమ ఇక మనది సోదర ప్రేమ శశి ఏమిటా మాటలు ఏమిటంటే అదంతే ఇక నీ విరహాలు నీ తాపాలు నేను పడలేను నేను లక్ష్మణ కుమార్ని పెళ్ళాడతానని మాట ఇచ్చాను ఆడతాను నా శిష్యనా మాట్లాడేది కాదు నేను ఇప్పుడు సరికొత్త శిష్యుని పూర్తిగా మారిపోయాను లక్ష్మణ కుమార్ని పెళ్ళాడతాను ఏనుగంబారి ఎక్కుతాను హోట దాకా ఊరేగుతాను శశి ఏమిటి వికారాలు నీకేమైనా దయ్యం పట్టిందా దయ్యం కాదు భూతం ఇక మన ప్రేమ మాత్రం సోదర ప్రేమే రా సోదరా రా ఇదంతా నా అదృష్టం పిల్ల నీకోసం శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి బలరాముడు రేవతి అంతా నా ఇంటికి వస్తారు అత్తయ్య మరి మా బావగారేరి వస్తున్నాను మరదలా వస్తున్నాను రా సోదరా కంటివా సోదరా ఇక నన్ను లక్ష్మణ కుమారునికి ధారపోసి నీ శిష్యుని నువ్వు తీసుకో సుపుత్ర ఇది శ్రీకృష్ణుడు వారి ఉపదేశమేనా అవును మాత అవును ఇక ఈ పెళ్లి కూతురుతో ఆ పెళ్లి కొడుకు ఎలా వేగుతాడో ఆ పరమాత్మనికే తెలియాలి అత్తయ్య మరి బావగారి మాట ఈ బావగారి మాట నీకెందుకు మరదలా మీ బావగారిని జాగ్రత్తగా చూసుకో అక్కడ నా ముహూర్తం ముంచుకొస్తూ ఉంది నేను పోతున్నాను నమో మాత నమో కృష్ణ నమో నమః పడతండి పడతండి త్వరగా ఏమిటి గురుడా ఇదంతా విడిది నగరానికి పతకం చూడండి ఇవి అంతఃపురాలు ఇవి చిత్రగృహాలు ఈ గీతలన్నీ ఏమిటి గురుడా గట్టి చూపించు ముందు గీతల్లో బాగోగులు చూసుకుంటే తర్వాత చేతల్లోకి దిగుదాం సరే దిగుమరి దిగు మరి లోపలికి పోవడానికి దవారం ఏది దవారం ఇదిగో ఇది ప్రవేశ ద్వారం ప్రవేశ ద్వారమా
ఇటు కాదు అటు ఉండాలి అటు కాదు అది ఉత్తర దశ శాస్త్రం ఒప్పుకోదు నీ శాస్త్రం సొంత తెలివి లేని వాళ్ళకి మాక కాదు తసమదీయులు వచ్చేది అటు నుంచి దవారం అటే ఉండాలి సరే అటే పెడతాం లేండి కళ్ళు మూసుకోండి నాగభూషణాలు ఇవి తాం తాం తదిగిన తోం అలా అనరాదమ్మా అరుగు మీ అమ్మగారు రేవతీదేవి గారు వస్తున్నారు
నిజంగానే చూసేవటమ్మా రుక్మిణి అమ్మాయి రుక్మిణీ మాత నమో నమః నమో నమః నమో కృష్ణ నమో కృష్ణ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అప్పుడే మేం పరాయి వాళ్ళమైనామా శశి, ఇంత భక్తి చూపిస్తున్నా? మీరు చెప్పినట్టే చేస్తున్నానుగా. ఎవరు చెప్పినట్టు చేస్తే ఏం తల్లి, నీవు బుద్ధిమంతురాలు అయినావు, నాకంతే చాలు. కృష్ణ, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉందయ్యా. ఇలాగే పెళ్ళింత సందడిగా జరిపించావంటే. అలాగే వదిన, మీరే చూస్తారుగా. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. తక్క నేల మీద నిక నిలువ నీయక తులాదాగ మేము నటింపజే
రచ్చలు రచ్చలు పాద రచ్చలు నాట్య శిక్షలో బాల శిక్షలు రచ్చలు రచ్చలు పాద రచ్చలు నాట్య శిక్షలో బాల శిక్షలు చూసావా మామా ఈ యాదవుల ఆడంబరం ఈ వైభవం ఈ ఐశ్వర్యం ఈ ప్రదర్శనం మనకంటే గొప్ప అనిపించుకోవడానికే చేసినట్టుంది అందుకు సందేహమా దుర్యోధన ఈ వివాహం శ్రీకృష్ణుడు నిర్వహిస్తానన్నప్పుడే అనుకున్నాను ఇంత కోలాహలం చేస్తాడని ఏం చేసినా నీ ఐశ్వర్యం ముందు ఇది ఎంత భలేమా భలేగాను ధన్యులం ప్రభు ధన్యులం తమతో పాటు నాకు కూడా ఏమి సత్కారం ఏమి సన్మానం ఆహా ఎవ్వారి తరమౌను ఈ విభవమెన్నా అవని రాజుల కన్నా అన్నిటను మిన్న పురలంద ఈ శోభ చూడగను సున్నా అన్నన్న ఇది కదా ఐశ్వర్యమన్నా తమ విజయాల వారి వైభవం ఆహా ఆహా ఏమని కొండాడు ప్రభు ఏమని కొండాడు మామా ఏమిటి గోళ మీరు ఉద్దండ పండితులే గాని మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా అస్తు అస్తు అస్తేమిటి అస్తు ప్రభువుల ఎదుట పరులను కీర్తిస్తారా అపరాధమే క్షమించాలి ప్రభు క్షమించాలి ఏదో పరాకును ఉన్న మాటగా ఉన్న మాట అయినా మన నోటితో ఇతరుల గొప్ప చాట రాదు మనం వరుని పక్షం పెట్టు చేయాలి అది బాగులేదు ఇది బాగులేదు అని వాళ్ళని చిన్నబుచ్చాలి తెలిసింది ప్రభు తెలిసింది ఏం తెలిసింది ఇక చూడండి వియాల వారిని వారి భర్తం పట్టిస్తాము చూడాలనే ఉంది కానీ ఆ అమ్మాయి అబ్బాయి ఎదుట పడ్డానికి సిగ్గుపడితే
చిక్కు పెడితే వీరపతిని కాదాలదు. కనుక చూడమే కాదు మాట్లాడాలి కూడా. ఇక నా మాటకు చిదుగు లేదు నాయన. నాకు తెలుసుగా, ఇంకేం అమ్మాయి అలా వర్తమానం పంపుతాను. ఇక మీ ఇష్టం. మనం ఇప్పుడు పెళ్లి పెద్దలం, బియ్యాల వారితో కయ్యానికి దిగరాదు. ఏం పెళ్లి పెద్దలయ్యా మీరు, చూస్తే శుద్ధ మొద్దులల్లే ఉన్నారు. మా సత్కారాల్లో మీకు ఏమి లోటు వచ్చింది? సోములు లోటా లోటు నరా, రండి చూపిస్తాం. ఈ నాసికంబళ్ళ మాకు వేసేది మా ఊళ్ళో దాసి వాళ్ళకి వేస్తే తోసవుతలు పారేశారు. స్వాములు తమ అంతస్తు మాకేం తెలుసు, తమకి ఏం కావాలో చెప్పండి, తెప్పిస్తాం. నాకు రత్న కంబళి కావాలి. అలాగే నాకు రత్న గింబళి కావాలి. ఓహో అలాగే. ఓహో అలాగే అంటే కాదు, రత్న గింబళి తెలిసిందా? గింబళి. ఓహో అలాగే. ఓ పెళ్లి పెద్దలు ఇక్కడేం చేస్తున్నారయ్యా మీరు? మాకక్కడ వింధ్యామరులు కావాలి, విసరడానికి కన్యాములు కావాలి. గోటు తీట అంటూ ఏమిటా పోతలు? నేను ఎవరో తెలుసా? తమరు మా భాష తెలియ కోప్పడుతున్నారు. మాలో గోటు అంటే గొప్ప అని అర్థం. పండితులు తమకైనా తెలియదటండి, తెలుసుకుంటూ ఉండగానే మీరే చెప్పేశారు. ఆ పై మాట నేను చెప్తా చూడండి, తీయట అంటే గౌరవం అంతేగా. అయితే ఇట్లండి, నా గౌరవానికి తగినట్టు ఈ తలపమా వేసేది. నాకు గిల్పం కావాలి. గిల్పం గిల్పం తెస్తాం. మన్నుతున్నారేమిటి? వెళ్ళి తండి. ఓ అలాగే. ఓహో అలాగే. ఓహో అలాగే. మీ తాతల దిగి రావాలి. ఓ అత్తయ్య నమో నమః. లేమ్మా, నీవు నా కోడలివి కావడం సంతోషంగా ఉంది. అవును, ధృతరాష్ట్ర వారి కోడలు మీరు, మీ కోడలు నేను, సంతోషంగా ఉంది. ఓ శని తాత, శకుని తాత, నమో నమః. కళ్యాణం అస్తు అస్తు. ఓ కళ్ళు జిగేరుమనేట్టు ఇవన్నీ ఇలా పరిచిపెట్టారేమిటి? నీకోసమేనమ్మా చూడు. అయ్యో రామా, ఇవి నాకంటే సుకుమారంగా ఉన్నాయే, ముట్టుకుంటేనే చిట్లిపోయినాయి. ఇంతకంటే మంచి నగలు మా ఇంట్లో కోకొల్లలు. అవునమ్మా, చక్కగా సిగ్గు లేకుండా సనువుగా ఉన్నావు, సంతోషించాను. మరి బావ నిన్ను చూడాలనుకుంటున్నాడు, మాట్లాడి వద్దాను రామా. అయితే నేను పెట్టు చేస్తాను. బావ దగ్గరికి నన్ను తీసుకెళ్లాలంటే ముందు మీ విద్య నాకు చూపించాలి. ఓహో మంచి మనువరాలివే, కానీ ఈ తాత అఖిల విద్యా పారంగతుడు, ఏ విద్యను చూపించమంటావు? ఏ విద్యలు నాకెందుకు? మీరు పాతికలు ఎలా వేస్తారో ఒక్క మాట చూడాలని ఆశగా ఉంది. వెయ్యండి, లేకపోతే నేను బావను చూడటానికి రాను. ఈ మనవరాలకు ఎప్పుడు ఇంటే తాతలతో చెలగాటం. సరే ఒక్క మాటే వేస్తాను, చప్పును చెప్పు. ఎన్ని కళ్ళు వేయమంటావు? రెండు. నేను ఓడిపోతే బావను చూడను. అక్క మళ్ళీ అలా అయితే అసలు లేదు లేదు లేదు, వేయండి రెండే. ఒకటి. ఏమిటది? రెండు రెండు రెండే. ఒకటి రెండు అయితే ఆరు మూడైనట్టే, నేను గెలిచినట్టే, మీరు గెలిచినట్టే. తాతయ్య పాచికలు బాగా వేశారు. ఆ నీటి గోతు మా బావయ్యగా పోయి తీసేస్తాను. రావేమైనా ఏమిటండి ఈ అమ్మాయి? అదే శశిరేఖ కనికట్టు నేర్చిందా లేక నా కన్యమైనా చెదిరిందా అని. అది కాదండి, ఈ పిల్ల తీరు తెన్ను చూస్తే అబ్బాయి. ఏం భయం లేదు, మన అబ్బాయి దీనికి తగిన వాడే.
సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అందచందాలింక నావే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంక నేనే కదా, మన పెళ్లి వేడుకలు ఇంక రేపే కదా సుందరి. ఆహా సుందరి, ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, మన పెళ్లి వేడుకలు ఇంక రేపే కదా సుందరి. ఆహా సుందరి, ఓహో సుందరి, రేపటిదాకా ఆగాలి. ఆగు మంచు సఖియార మరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగు మంచు సఖియార మరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా, నీ వగల నా విరసము హెచ్చే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ వగల నా విరసము హెచ్చే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి, హెచ్చితే ఎలా, పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి, పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి, వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి, వద్దకు చేరిన పతినే కదా, నీ ముద్దు ముచ్చటలించనాలే కదా సుందరి. నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి. ఆహా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. స్వాములు అటు కాదు ఇటు చిత్తగించండి. గారెలు, బూరెలు, పేణీలు, పోణీలు, బొబ్బట్లు, సాపట్లు, లడ్లు, జిలేబీలు, సారీ ఇవి భక్ష్యాలు. పులిహోర, కలిహోర, నలిహోర, సలిహోర, ఇవన్నీ చిత్రాన్నాలు. ఓహో, బాదం పాయసం, సాదం పాయసం, జీడిపప్పు పాయసం, సారిపప్పు పాయసం, ఇకపోతే మధురసాలు, పలరసాలు. సరి సరి, ఇవన్నీ పానీయాలు. ఓహో, వంకాయ, బెండకాయ, బీరకాయ, బూడిది గుమ్మడికాయ. చాలు చాలు చాలు, ఇవన్నీ కూరగాయలు. ఇంతకు అసలు వంటకం ఏదయ్యా? ఓ అదే, తెస్తాం తెస్తాం. ఏమిటి, ఏం తెస్తారు? అదే అదే, నరమాంసం, నరమాంసం. శివశివ శివశివ, మేమేమి రాక్షసులు అనుకున్నారటయ్యా? మరి మనుషులైతే ఏం కావాలో చెప్పండి. ఏమిటయ్యా చెప్పేది, పెళ్లి పెద్దలు అని శుద్ధ ముద్దులు తయారైనారు. నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే లేదాయా? ఊరికే సతాయించగాని చెప్పుతామండే. ఏమిటా, గోంగూర శాకంబరీదేవి ప్రసాదం, ఆంధ్ర శాకం, అది లేనిదే ప్రభువును ముద్దైనా ముట్టరు, తెలిసిందా? అసలు గోంగూర అంటే ఏమిటో తెలుసా మీకు? తెలుసు సావులు, ఓపులు ఓపులు తెప్పిస్తావు, దయచేయండి సావులు.
వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఒకోరే అరిసెల్ల ఎల్ల నాకే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు కళీరె లడ్డులందు వస్తేణి పోణిలిందు కళీరె లడ్డులందు వస్తేణి పోణిలిందు బలేజి లేపి ముందు ఎల్ల నాకే విందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు వత్వారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు
ఏంటి అంత కాళీ లైనవి పులిహోరేదో కాళీ దద్దోజను కాళీ చక్కెర పొంగలి కాళీ లడ్డూలు కాళీ ఇడబీలు కాళీ గారెలు కాళీ అరికలు కాళీ అయ్యో శర్మ అవమానం చేశారు ఇదిగో మనమే చెప్పి మామగారి దగ్గరికి వెళ్ళి వెళ్ళి మీరు సంగతి అంతా చెప్పి వీళ్ళని దుంప తెంపించి దూపం వేయించి ఇంకా ఏం చూస్తా ఓయ్ ఖాళీ పాత్రలు ఓయ్ రాబోయ్ శర్మ ఇంతకు మీకు పెళ్లి కూతురు నచ్చిందా అండి? నచ్చడమేట్రా? ఆ సుందరిని చూడగానే పరవశించాను, వరించాను, మోహించాను, గానం చేశాను. ఆహాహాహా, మరి పెళ్లి కూతురు? పెళ్లి కూతురు, మహా పెళ్లి కూతురు. పెద్దలున్నారంట, దూరం అంది, రేపటిదాకా ఆగమంట సారథి. తమకేమిటి ప్రభు, అభిమన్యుడైతే ఈ పాటికి హతాశుడైపోయేవాడు సారథి. అటువంటి ప్రభు ఏమీ లేదు, రెండు ఒకటిగా తెరిస్తే అతుక్కుపోతాయి. ఓహో, చేసిన వంటకాలన్నీ వాళ్ళని మెచ్చేసి మనకు శూన్య పాత్రలు మిగిల్చారు, చూసారా? శర్మ శాస్త్రి, శర్మ శాస్త్రి, శర్మ అయ్యో అరిసెలు అరిసెలు కజ్జికాయలు నేను బియ్యాల వారిని అల్లరి చేయమంటే మీరు నన్నే అల్లరి చేస్తున్నారా? మీకేమైనా దయ్యం పట్టిందా? అష్టమిటి విడిదిలో దిగినప్పటి నుంచి చూస్తున్నాను, మీకు వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉంది. ఇక మీ బుద్ధి కుదుర్చుకోకపోతే మీ తలలకు తైల మర్దనం చేయిస్తాను. జాగ్రత్త. ఏమిటిది? చెయ్యి ఎన్ని? మూడు. ఇల్లు మరి నాకు గింబలి కావాలి, గింబలి. గెలుపం గెలుపం. ఈ భోజనాల తంతు కనికట్ట మాయా ఇంద్రజాలమా? ఏమంటావు? ఏమీ లేదు, మనహభ్రాంతి. అంతేనంటావా? అంతే. ఇదేనా గింబళి? చిన్న తీశారు, పెద్దది వేశారు. గింబళి అంటే కంబళికి అప్పగారు అనుకున్నారు. వీళ్ళ తాతలు దిగి రావాలి గింబళి తేవాలంటే. కానీ కనపడ్డవి మాయమైనవి, మాయమైనవి కనపడ్డవి. ఇది భ్రాంతేనంటావా? ఇది కూడా భ్రాంతే. ఈ భ్రాంతికి కారణం? కారణం ఏముంది? పైత్య ప్రకోపంలో ఒక రూపం ఈ భ్రాంతి. అస్టు అస్టు శర్మా, ఇది భ్రాంతేనా? ఇది ఇదే భ్రాంతి అయ్యా? సమాధి వద్దు, గింబళి వద్దు,
పోదాం పదవయ్యా. కుమార్తెను చూసిన తర్వాత నాకేం తోచటం లేదు. ఈ పెళ్లి మానుకుపోదామా అనిపిస్తోంది. చూశావా, అదేనమ్మా ఈ శ్రీకృష్ణుని మాయ. ఇలా అసహించుకొని మనంతట మనమే పెళ్లి చెడగొట్టుకుపోవాలని శశిరేఖ చేత ఈ నటనంతా చేయించాడు. వాని మాయల్లో మనం ఆ పడేది. ఆ మూడు ముళ్ళు పడనీయండి, తర్వాత అన్ని చక్కబడతాయి. తెలిసినదా మాత, అక్కడ మూడు ముళ్ళు పడే శుభ ముహూర్తానికి ఇక్కడ మూడు ముళ్ళు పడాలని శ్రీకృష్ణుల వారి ఆనతి. చిన్నమ్మ ఇక్కడ లేకుండానేనా? సందేహం వలదు మాత, వారు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు, చిద్విలాసులు. ఇక నేను వెళ్ళి అక్కడ పెళ్లి సర్వమంగళం కావించి ఇక్కడ ఆశీర్వాదం వేళకు బలరామదేవుని బంధువర్గంతో సహా తోడి తెస్తాను. మన ఆశ్రమం పావనం చేస్తాను మాత. అలా చెయ్యరా సుపుత్ర, నేను మెచ్చుకుంటాను. నమో కృష్ణ, నమో నమః.
ధ్రువంత ఇంద్రశ్చాకృష్టరాష్ట్రంధారయతాంద్రువం పర్వత ఇవావితాకు. మన సోదరులే అన్న. నేను పెళ్లి కుమారుణ్ణి, పెళ్లి కుదిరి చూస్తాను నాకున్నాయి. తాతగారు మామగారు తెర దించండి. ఏమిటైనా ఏమిటి మా వధువుల మధ్య ఈ తెరేమిటి తీయించండి. చిరంజీవి ఏమిటి అంటాడు? ఆ ఏమీ లేదు, మా ఆచారంలో ఇంతసేపు చెర పట్టడం లేదు. అదే కానీ మా ఇంట్లో మా ఆచారం జరపటం న్యాయం అనుకుంటాను. కృష్ణ, ఎవరింట్లోనైతేనేమి, వారిష్ట ప్రకారమే జరగనివ్వండి. అదే నేను అనేది తెర తీసేయండి. భలే కన్నా, మనవాడు మన పేరు నిలబెట్టాడు. నేను ఎప్పుడో చెప్పాను, మన చిరంజీవి తండ్రిని మించిన మానధనుడు. కన్నా, కృష్ణుని అవస్థ చూస్తే జాలి వేస్తుంది. అప్పుడే ఏమైంది, ముందున్నది ముసళ్ళ పండుగ. మన ఆచార ప్రకారం కార్యక్రమం కానివ్వండి. చిత్తం. అలాగే మరి ముందు వధూవరుల పాదపీడనం, తదుపరి పాణిపీడనం జరగాలి. శాస్త్రి, పీడనం ఏమిటి పీడ? దేవా, తమరిప్పుడు వధూమణి వారి ఎడమకాలి బొట్నవ్రేలను తమ కుడికాలి బొట్నవ్రేలతో తొక్కాలి. ఓ, మేందుకు సిద్ధమే. అమ్మాయి మణివారు అలా సిగ్గుపడరాదు, తర్వాత తాము కూడా అలాగే తొక్కాలి. ఆనిపుత్రులకు కోపం వస్తే? మాకెందుకు కోపం వస్తుంది, మేందుకు సిద్ధంగానే ఉన్నాం. ఇక అమ్మాయి మణివారు తమ కాల్. ఓ అక్షత్రుడి, మరి ఆర్యపుత్రులు మాత్రం తొక్కవచ్చునే. శర్మ, కనపడింది మేగా, చెయ్యమను. పౌరోహిత్యం కూడా మీకు బాగా తెలుసునే. బాగా తెలుసు. ఇక అమ్మాయి మణివారు తమ కర పీడనం చెయ్యాలి. అక్కర్లేదు. కాదు, అట్లా అనకూడదు. అబ్బే, చెయ్యండి. అక్షంతలా, అక్షంతలు ఇప్పుడు కాదు, చివరకు. కృష్ణ, ఏమిటిదంతా? ఈ కాల పిల్లలంటే లేండన్నయ్య. అల్లుడు లక్ష్మణ కుమార, అమ్మాయి బెదురుతూ ఉంది గాని ఈ ముచ్చట కాస్త నెమ్మదిగా జరిపించు నాయన. బెదిరితే వీరపత్రి కాజాలదు. శాస్త్రి, శర్మ, కానివ్వండి. భలే మామ, భలే. మనవాడు కృష్ణుడి మీద భలే చమత్కార బాణం వేశాడు. ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి మణివారి శిరస్సును మాకు తెలుసు. కోటి నాన్నగారు, కొండ కోటి 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 లక్ష్మణ, కోటి నాన్నగారు లక్ష్మణ. ఏమిటిది కోటి పిల్ల? ఏమిటి నాయన అది? కోటట ఇల్లారా. నీ చేపల లాంటి పిల్లను కోటి అంటావేమిటి నాయన? నీ సరసానికి ఇదే నా సమయం. కానీ ధ్రువంత్రుమంతయింద్రచ్చాగ్నిశ్చరాత్రం ధారయతాం ధ్రువం పర్వత ఇవాదికాదని కళ్యాణం కమనీయ.
కానివ్వండి. బావగారు, నీళ్లు కొత్త చేసినట్లున్నాయి, ఈ తుమ్ములు పాటి చేయవులేండి. కానివ్వండి కానివ్వండి. పాపం నీళ్ళే కొత్త చేస్తుంటా. పులి కాదు నాయన, కృష్ణుడు. అమ్మా ఏమిటే నాకు అల్లరి? ఏమో తల్లి, నేనేం పాపం చేశాను? ఏమండి మీరు ముందుగా అబ్బాయిని చూడలేదు కండి. ఏం దుర్యోధన, చెప్పనే లేదు. అబ్బాయికి ఏమన్నా చిత్త చాంచల్యం ఉందా? క్షమించాలి, వీరాధి వీరుడు మా యువరాజు ఇలా దర్శుకున్నాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. వచ్చే దారిలో శత్రువులు ఎవరో ఏదో ప్రయోగం చేసి ఉంటారు. అయితే మీకు తెలియందే ఉంది, విభూతి పెట్టించి రచ్చ కట్టించండి. రండి. కవచమితి కవచమితి పరమం పవిత్రం, రక్షయితి రక్షయితి సుపదం సుచిత్రం. కవచమితి కవచమితి పరమం పవిత్రం, రక్షయితి రక్షయితి సుపదం సుచిత్రం. ఏమైనా సరే ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. నీవు వద్దంటే అభిమన్యునికి ఇచ్చి చేస్తా. లేదు, నాకే కావాలి. అయితే పర హతోస్మి. యువరాజు మూర్చిపోయినారు. మరి తక్షణ కర్తవ్యం మూర్చి తీర్చటమే. ప్రయోజనం లేదు, పట్టిన మాయ వదిలే వరకు చిరంజీవి మూర్ఛ తేరాడు. మరి ఏమిటి ఇదంతా మామ? ఏముంది, కృష్ణుడు ఈ నగ్నాన్ని సమర్థించినప్పుడే సందేహించాను, పెళ్లి కూతుర్ని విడుదలో చూచినప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ మాయాజాలం అంతా తెలిసిపోయింది. నిర్భయంగా చెప్తున్నాను బలదేవా, ఈ కనిపించేది నీ కూతురు శశిరేఖ కాదు, ఏదో రాక్షసి. ఇలా నిన్ను నన్ను మోసం చేసింది నీ తమ్ముడు కృష్ణుడే. నా తమ్ముడా? ఏమిటి మీరు మాట్లాడే? అన్నయ్య మీరు ఆగ్రహించకండి, మోసం ఎవరితో తేల్చడానికే ఈ పీఠం సిద్ధం చేశాను. ఏ మాయా దూతరి, ఏ దురాశ, ఏ దుర్బుద్ధి లేకుండానే మీరు ఇక్కడికి వచ్చారా? రా, ఈ పీఠం మీద నిల్చొని మాట్లాడి తెలుస్తుంది. సరే, ఏం తెలుస్తుందో అక్కడ నిల్చొనే మాట్లాడతాను. మామా భయం ఎందుకు దుర్యోధన? నా అంతట నేను బుద్ధిపూర్వకముగా చెబితే తప్ప నా మోసం ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? మా మా ఎవరు ఆటంకపరచకండి, ఈ మోసం ఏదో తెలియాలి సాక్షికి. ఏది ఆ ముసలం? సావధానం బలదేవా, సావధానం. ఇదిగో నా పాచికల మీద ఒట్టు పెట్టుకుని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, ఆలకించండి. మోసం చేసి కపట జీవితంలో పాండవుల రాజ్యం కాజేశాం, ధర్మానికి కట్టుబడి వాళ్ళు వనవాసానికి వెళ్ళారు. ఈ దుర్వార్త విని నీవు మమ్మల్ని దండించటానికి వచ్చావు, కానీ నీవు ఒక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానానికి అతి ముఖస్థుతికి లోపడతావని నాకు తెలుసు, అలాగే లోపడ్డావు. మా సాటివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసానంతరం మళ్ళీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముడి సహాయం లేకుండా చేయటానికి. కానీ యతో ధర్మస్తతో జయహ అన్నట్లు మాకు తగిన శాస్తే జరిగింది. కృష్ణ, ఇంత మోసం చేసిన వాళ్లకు ఈ శాస్తి తారదు. ఏది ముసలం, ముసలం పెదమామగారు. నమో నమః.
పెద్దలు తమకెంతులకి శ్రమ ఈ దురాత్మల బడమడచడానికి నేనున్నాను ఆ ఎవడోనా నువ్వు నేనా ఎవడనా ఘోషయాత్రలో గంధర్వులు నిన్ను బంధించినప్పుడు వచ్చి విడిపించనే ఆ అర్జున పరుగున భీభత్స బాబాయి గారి అన్న భీమసేన మహారాజు వారి కుమారుడను ఒరి నువ్వురా ఘటోత్కచ కర్ణ దుశ్శాసన దీన్ని పట్టండి ఓరోరి దుర్యోధన దుశ్శాసన కర్ణ హతకులారా అతి దురాత్ములు మీరు మీకు సహాయపడక ఆయుధాలు వాటి పరువు దక్కించుకుంటున్నాయి మీకు బుద్ధి చెప్తాను జంబు జంబు ఇక మీరు విజయం పెంచండి నీ ఐశ్వర్యం చూసుకు తుళ్ళి పడినావు కదూ ఇప్పుడు చూడు ఎవరు ఐశ్వర్యం మోస్తున్నావు చిన్నమయ్య శరణార్థులను చంపనులేండిరా పిరికి పందలు జంబు జంబు ఈ కౌరవాధములను కట్టకట్టి ఎత్తుకుని పోయి హస్తినాపురంలో పారవేయండి ఓరోడి మీ దుష్ట చతుష్టయానికి సమష్టిగా ఇదే నా తుది హెచ్చరిక స్వాతి శయమున త్రుళ్ళు ఐశ్వర్య గర్వ దుర్విదగ్ధులు మీరెల్ల దుమ్ము ధూళి కలియు కలము దగ్గర కలదటంచు బుద్ధి తెచ్చుకు బ్రతుకుడు పొండు పొండు ఇంకొక మాట పాండవులే కాదు పాండవ బంధుకోటి బంధు బంధుల బంధుల బంధులందు ఎవరి నెదిరింతురేని మీది శాస్తి జప్తి కలిగుండుడి ఘటోత్కచుని మాట జప్తి కలిగుండుడి ఘటోత్కచుని మాట నమో నమః పెదమామ గారు మన్నించాలి చిరంజీవ చిరంజీవ కృష్ణ మన భీమ కుమారుడు ఇంత ఘటికుడని అనుకోలేదు ఇంతకు మన అమ్మాయి ఏదండి అవును కృష్ణ శశక్కడ అల్లుడు నమో నమః పెద్దత్త గారికి నా మనవి ఈ లగ్నానికే నా ఇంట్లో అభిమన్యునకు శశిరేఖకు సలక్షణంగా వివాహం జరిగింది మీరు వచ్చి ఆశీర్వదించి నా ఆశ్రమాన్ని పావనం చేయాలి అయితే ఇంకా చూస్తారే పదండి పదండి అన్నయ్య మా అమ్మాయి పెళ్లి చివరికి నీ ఇంట్లోనే జరిపించాం ఏ ఇంట్లో జరిగినా నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు లేవదిరే నా మాటే నాకు అప్పగించావులే
నీకు అమ్మాయిని సంతోషంగా నీకు అప్పగిస్తున్నాను. నీ అప్పగింతల మాట ఎలా ఉన్నా ఈ ఘనకార్యం అంతా నా సుపుత్రుడు చేశాడు, అది నా సంతోషం. కాదు మాతా కాదు, ఇది ఎల్లా శ్రీకృష్ణుల వారి లీల. నమో కృష్ణ నమో కృష్ణ. జై సచ్చ సంకల్ప జై శేష తల్ప జై దుష్ట సంహార జై దీన కల్ప జై భక్త పరిపాల జై జగజ్జాల నీవు జరిపించేది నీ చిత్రకథలు రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్చిల్లగలరు సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు.